ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. 6 నెలల్లోగా కొత్త పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ ఆదేశాలు జారీ. సో పెండింగ్లో ఉన్న 3 డిఏలు కూడా త్వరలో విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. సో రాబోయేది సంక్రాంతి పండుగ కాబట్టి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలు కూడా ఒకేసారి రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు కీలక శుభవార్తలు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కీలక శుభవార్తలు ప్రకటించడం జరిగిందండి. సో ఈ ఉద్యోగులందరికీ కూడా త్వరలో పాత పెన్షన్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. సో ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ పాత పెన్షన్ విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగులకి పెన్షనర్లకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు అయితే స్టార్ట్ చేసిందండి. అసెంబ్లీలో ప్రకటించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి త్వరలో 3 డిఏలు కూడా విడుదల చేయబోతున్నారండి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఆర్టీసీ కార్మికులకు 6 నెలల్లోగా కొత్త పీఆర్సీ అమలు చేయబోతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 6 నెలల్లోగా ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అన్న విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 6 నెలల్లో కొత్త పీఆర్సీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేస్తామని, అలాగే దాంతోపాటు పెండింగ్లో ఉన్న 3 డిఏలు పీఆర్సీని 6 నెలల్లో ప్రకటిస్తామని అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.